మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పుడు చాలా వరకు రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే, తన కారు వెనుకల రెండు కార్లు ఇలా మేనేజ్మెంట్ గా వెళ్తున్నాయి, నెక్స్ట్ తనకి ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఫామ్ హౌస్ ఉందని, నెక్స్ట్ తను అది చెరువుగట్టు దగ్గర వాష్రూమ్ కట్టించుకుందని, నైట్ టైమ్ లో ఆమె పింకీ, డే టైమ్ లో అగోరి అని. సో నాకు అది అవసరం, నాకు నేను దాని గురించి మాట్లాడే, ఎందుకంటే కొన్ని పాయింట్స్ తీసుకున్నాం, పాయింట్స్ నాకు ఆన్సర్ కావాలి జనాల నుంచి. సో కొంతమంది మాట్లాడుతున్నారు, ఆమె జోగిని సంధ్య అని, సో ఆమె మాట్లాడుతుంది, ఆమె వేరు, నేను మాట్లాడేది నాది వేరు, ఆమె నా పింకీ ఫ్రెండ్ అది ఇది అంటుంది. నేనేమంటున్నా, నువ్వు మాల వేసుకొని శివుని మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది. నిజమే, ఒక శివుడు శివమాల వేసుకొని శివుని మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పి ఎంత పాపం తల్లి, ఎన్నెన్ని అబద్ధాలు, ఎంత మాయ చేస్తున్నావు నువ్వు. నువ్వు డబ్బు గుంజావో లేదో నాకు తెలియదు శ్రీనివాస్ బాబు, కానీ ఎక్కడ పైన న్యూస్ సెన్స్. సో ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరన్నా కానీ అఘోరా అని, ఒక్కసారన్నా నిజమైన అఘోరా అని వీళ్ళు చెప్పగలరా? యాంకర్లు అడిగిన ప్రశ్నలకి మీరు ట్రాన్స్జెండరా అని మీరు ఏదనుకుంటే అది. సో అలాంటి అమ్మ అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు, అవునమ్మా ట్రాన్స్జెండర్ గా మారే, తప్పేముంది, అఘోర కాకూడదా అని ఏళ్ళ నువ్వు మంచిగా మాట్లాడుంటే ఈరోజు ఏళ్ళ ప్రపంచం నీకు సపోర్ట్ చేసేవాళ్ళం మేము. నిజమే, ఒక్కొక్క ఇంటర్వ్యూలో క్లారిటీ లేదు. సో నేను 40-50 ఇంటర్వ్యూలు ఇచ్చా ఇదే కంటెంటే, కానీ వేరే కంటెంట్ నా నోట్ నుంచి తడపడదు. నాకు నాకు కొంచెం హెడ్డేక్ ఉన్నా కానీ కరెక్ట్గా మాట్లాడతాను, నేను కరెక్ట్గా మాట్లాడతాను. నేను న్యూసెన్ చేసి చాలా అసలుకి నిజంగా ఇదేంటంటే జనాలకి ఒక ఇదిలాగా అయిపోయింది. నేను చూస్తే కదా ఎన్ని రోజులు ఉంటుంది, అది మా అంటే ఒక నెల ఉంటుందా, దాని తర్వాత మర్చిపోరా జనాలు. సో మీకు పబ్లిసిటీ ఇష్టం అనుకుంటాయి, మీకు మంచి ఎక్కడ చేస్తే న్యూస్ సెన్స్ కెమెరాలు వస్తాయి, ఎక్కడ ఏం గెలుకుతే ఏం జరుగుతుందో. సో బాగా తెలిసిన వ్యక్తి అఘోరా. సో ఇంకా ఓకే, ఇప్పుడు లైవ్ లో మీరు రీసెంట్ గా నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను, విభూతి తీయడం గానీ ఇవన్నీ గానీ, అసలు అవన్నీ ఎలా అంటే నిజంగానే మ్యాజిక్ చేస్తున్నారా లేదనంటే మీకు శక్తులు ఏమైనా ఉన్నాయా? నిజంగానే కదా, నిజంగానే చేస్తున్నా. ఏంటి మ్యాజిక్ శక్తుల ఏమ్మా చెప్పు తల్లి, చెప్పుమ్మా మ్యాజిక్ ల శక్తుల జరుగు. నువ్వు ఎలా చెప్తావు మ్యాజిక్ అని, ఉంటాయమ్మా నిజంగా దయ్యాలుంటే. ఏం కాలేదు, ఏం కాలేదు, ఏదో దోమ కుట్టింది. సో దయ్యాలు ఏదైతే ఉన్నాయో ఆత్మ ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. ఒకసారి తీసుకోమ్మా ఒక్క నిమిషం. ఏమైనా తేడాగా ఉందా? బాగా గమనించు తల్లి, అసలు ఓపెన్ కూడా చేయలే, అలానే ఉంది అంతే. సో అందులో నిజంగా దయ్యాలు నిజంగా ఉన్నాయి తల్లి, కెమెరా ఉందని నేను అలా లేవంటున్నా కానీ. సో నేను ఇప్పుడు దయ్యాన్ని అయితే బంధిస్తాను నిజంగా, ఎందుకంటే మంచిది కాదు ఇలా వీళ్ళని దయ్యాన్ని ఇలా వదిలిపెట్టడం చాలా మంచిగా బంధించాలి. ఓం భగబుకే భగని భాగోతరి భగవాసుకే, ఓం క్లీం క్లీం క్లైం క్లీం భూ భూ స్వాహా, ఓం భగభుగే భాగోతరి కాంచనా నాగిని నాగవల్లి అరుంధతి కాంచన, వచ్చేసేయండి. మీరు దయచేసి అరటి పండ్లు మిమ్మల్ని బంధిస్తాను, మీరు మర్యాదకు వస్తే వరబరగా మీకు ఆత్మ శాంతిస్తాను. కంగారు ప్రకటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. ఏమన్నా తేడాగా ఉందా తల్లి?
ఏం లేదు. సో చూపించు తల్లి, జనాలు చూపించమ్మా. ఇది ఇది ఓపెన్ చేయాలా? టెన్షన్ అయిపోతుంది. కట్స్ కట్స్ వచ్చినాయి. చూపించండి. అసలు ఎలా, ఇప్పుడే కదా ఓపెన్ చేశాను నేను. దయ్యాలు బంధించానమ్మా. అంటే ఇప్పుడు ఈ అట్టి పనిలో దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు ఉన్నాయి. మళ్ళీ తోలు లేకుండా నేను ఎలా కట్ చేస్తాను? అది కరెక్టే, కింద పడిపోయేలా ఉంది. ఒక్క నిమిషం తల్లి. ఒకసారి చెయ్యి పో. బనానా. బనానా కింద పెట్టేస్తే తొందరగా. ఇది ఐదు కాకుండా కొట్టండి. దయ్యాలు మళ్ళీ ఇడిపించుకొని మళ్ళీ నా చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకా నిజంగా నా మంత్ర శక్తితో బంధిస్తాను. కొంచెం డోర్ క్లోజ్ చేయండి. ఓం భగభుగే భగరి భాగోతరి భగవాసుకే హర హర మహాదేవ శంభో శంకర. కాంచన నాగవల్లి అరుంధతి వచ్చేసేయండి. అరటి పండ్లు బంధించినా కానీ మరి మీరు విడిపించుకున్నారు. ఇంకా మీకు ఆత్మ సాధించాలంటే మీకు మంత్రతో ఒక జపం చేసి మిమ్మల్ని బంధించబడతాను. దయచేసి స్వీకరించండి, దయచేసి నా మాట వినండి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే ఓం క్లైం క్లీం హర్ స్వాహ. ఓం క్లైం క్లీం పట్ స్వాహ. చేపట్ట తల్లి, దయ్యాన్ని బాగా ఒక్క నిమిషం ఉండమ్మా. ఓం శ్రీ స్వా 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 స్వా. కొంచెం తల్లి. చూపించు తల్లి ఒకసారి. దీనిలో అసలు కొంచెమే వాటర్ పోసారు కదా, ఇదేందో నురుగులాగా ఆవిరి అయిపోతుంది లోపల. అవును. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమః శివాయ హర 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 మహాదేవ నమః శివాయ. పట్టుకోండి ఇక్కడ తల్లి. కూర్చో తల్లి. శివలింగం చూపించండి. శివలింగం అసలు. సో మీ ముదే దయ్యాన్ని బంధించిన అరటి పండ్లు ఆడ ఏడిపించుకొని మళ్ళీ ఇందులో ఒకసారి అది పట్టుకోవచ్చా? నేను పట్టుకోవచ్చు. అసలు నిజం చెప్తున్నా, ఈ బనానాస్ నేను తెప్పించా ఆఫీస్ బాయ్ తోని. ఆవిడ ఒక బనానా ఓపెన్ చేశారు, నేను ఒకటి చేశాను. నాకైతే కట్స్ కట్స్, ఇక్కడైతే ఇగో మొత్తం కింద పడేలాగా ఉంది. అసలు మనం నిజంగా కట్ చేస్తే పైన నుంచి ఉంటది ఏదైనా కట్. రియల్ అసలు మిరాకిల్. సో ఇది కూడా పట్టుకోండి. అయ్యో పర్వాలేదు. సో అమ్మ మళ్ళీ దయాలొచ్చిన అంటే నేను ఇవన్నీ చేశాను కదా లైవ్ లో. ఇది మీరు రియల్ అనుకుంటున్నారా జస్ట్ ఇది మ్యాజిక్ అనుకుంటారా? మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, దాని తర్వాత రివ్యూ చేస్తా ఏంటి అనేది.
రివీల్ చేస్తారు అయితే తర్వాత? నేను రివీల్ చేస్తాను, నీ పర్సనల్ గా నువ్వు చాయిస్ చెప్పాలి. కరెక్ట్ చెప్పేటట్టుగా నీ పర్సనల్ నువ్వు చెప్పు అదేంది నిజం అంటే. లైవ్ లో చేసాను కదా, ఆఫ్ టైమ్ లో అయితే నేను చేయలేదు కాబట్టి. ఇది రియల్ అని నమ్ముతా, జస్ట్ మ్యాజిక్ అని నమ్ముతా, ఫేక్ అని నమ్ముతా, నువ్వు చెప్పు, దాన్ని బట్టి నేను స్పందిస్తాను. ఇది రియల్ బనానా అయితే, ఇప్పుడు సి బనానా అయితే 2 bananas ఉన్నాయి, అది నేను ఓపెన్ చేసిన, దాంట్లో ఎలా కట్ అవుతుంది? సో బెలూన్, బెలూన్ అదేంటి కాన్సెప్ట్? బెలూన్ అదే నురుగు వెళ్తుంది దాంట్లో. ఎలా వెళ్తుంది? నేను వేస్తే కొంచెం కదా వాటర్, వాటర్ వేసారు అయినా సరే నురుగు వస్తుంది. సో ఇలా కొంతమంది దొంగ బాబాలు గాని, దొంగ అఘోరాలు గాని, దొంగ సాధులు గాని వేషాలు వేసుకొని జనాల దగ్గర మాయలు చేస్తూ మంత్రాలు చేస్తూ మీ ఇంట్లో దయ్యం ఉంది, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉందని, అలాంటివి కొన్ని దొంగ బాబాలు కొంతమంది అయితే కొన్ని చోట్ల డబ్బులు తీసుకున్నారు. సో పెద్ద రహస్యం ఏం కాదు, ఆ బెలూన్ ఇవ్వండి. సో ఇందులో నేను ఏం వేసానంటే, సో దుబ్బడానికి ఇప్పుడు కూడా నా నిజం చెప్పా. సో బనానా ఏంటంటే, ఇప్పుడు మీరు నాకు తెచ్చిచ్చారు కదా, తెచ్చినప్పుడు పింత నేను ఇట్లా గుచ్చి ఇలా అన్నా, మళ్ళీ ఇప్పుడు ఇలా గుచ్చినప్పుడు చూడలేదు, ఇప్పుడు పెన్ను గుచ్చినప్పుడు ఇక్కడ చూడండి బాగా ఇలా ఇలా అని మళ్ళీ ఎక్కడి నుంచి గుచ్చానో అలా తీశాను, మళ్ళీ గుచ్చి ఇలా 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 అని అలానే తీశాను. సో కనపడదు అనమాట. సో శివలింగం అంటారా, శివలింగం ఇయండి. సో నా శివుడు క్షమించు శివయ్య, తప్పు చేస్తే జనాలకి నేర్పించడానికి నేను ఇలా ఓకే. సో చాలా మంది శివరాత్రి రోజు దొంగ బాబాలు కానీ దొంగ యేషాలు వేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మామూలుగా ఆ రోజు నీళ్ళు ఇలా తాగుతారు. సో ఇలా తాగినప్పుడు ఏమవుతుందంటే, శివరాత్రి రోజు ఎవరైనా కానీ మామూలుగా నీళ్ళు తాగుతారు. ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, శివలింగం ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి బాగా, ఎక్కడ ఉండదు మామయ్య. శివరాత్రి రోజు మామూలుగా ఇలానే మాట్లాడుతూ ఉంటాం. శివలింగం చేసేటప్పుడు మీరు గమనిస్తే 10 times వాటర్ తాగుతారు, 10 times మీద ఇలా వేసుకుంటారు, 10 times నాప్కిన్ దొరుకుతారు. ఆ 10 times ఏదో ఒకసారి లోపల శివలింగం వెళ్ళిపోయి ఉంటుంది. అది ఎంత ఈజీ చేస్తానని మీరు చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది శివలింగం. హర హర మహాదేవ. సో ఇదంతా మ్యాజిక్. సో విభూతి దిద్దామంటే విభూతి కొంచెం గడ్డగా ఉంది, అందుకు రాలేదు. సో ఆ మ్యాజిక్ కూడా చూపిస్తాను. సో ఆ రోజు కొంతమంది హఠమ్మ బాబా బాబా అని మొక్కుతారు. సో ఇదేంటంటే ఇలా పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా చాలా మంది కామెంట్స్ లో అక్క బాగా 10 times వస్తాయి. సో చేపట్టమ్మా, ఓ భగ భగే భగని భాగో తరి భగవాసుకే. గట్టి ముందు రావడం చూపించండి, మ్యాజిక్ అంటే అదేనే కదా. సో అలా ఇక్కడ ఎంత మాయ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏమో మళ్ళీ చేయాలి అదే ఉంచుకుంటే పర్వాలేదు, చాలా మంది ఇలా దొంగ వేషాలు వేసుకున్నమ్మా.